వేదిక మీద ఆసీనులైన శ్రీరాములు గారు, రామ్ కోటయ్య గారు, కృష్ణారెడ్డి గారు, డాక్టర్ అంకమ్ గారు, రమేష్ గారు, మిత్రులు శ్రీనివాస్ గారు, మిగతా మాన్యవరులు, ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్నారి మిత్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో మీరు నాకు సమాధానాలు ఇవ్వాలి. నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. మాట్లాడుకుందామా? నో ప్రాబ్లం, నేను చూస్తాను. శ్రీనివాస్ గారు, నేను అడుగుతాను, వాళ్ళని అడగాల్సినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాను. మీరు ఎప్పుడైనా కలువ పూలు, తామర పూలు చూసారా? ఎక్కడ? చెరువులో. ఎక్కడున్న చెరువు ఇక్కడెక్కడైనా దొరికిందా మీకు చెరువు మీ ఊర్లలో? ఎట్లా ఉంటుంది అది చెరువు? బాగుంటుందా? బురద ఉంటుందా? చిన్న చిన్న చేపలు ఉంటాయా? చిన్న చిన్న పురుగులు ఉంటాయా? వాటిలలో ఏవి పెరుగుతున్నాయి అక్కడ? కలువ పూలు, తామర పూలు. లోపల ఉంటాయి, కనపడవు అవి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమంటే బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాటి కోసం సూర్యుడు, చంద్రుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తాయి బయటికి? ఎప్పుడు వస్తాయి బయటికి కలువలు, తామరలు? ఎందుకంటే సూర్యుడికి, చంద్రుడికి కలువలు, తామరలు అంటే చాలా ఇష్టం. వాటి కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి. అవి బయటికి రాగానే బ్రహ్మాండంగా విచ్చుకొని మంచి పుష్పాలలాగా తయారవుతాయి. కలువలు, తామరలు ఎక్కడికి వెళ్తాయి చూసారా మీరు ఎప్పుడైనా? కలువ పూలు, తామర పూలు మీరు అక్కడ చూశారు. ఆ తర్వాత వాటిని ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? మాకు ఇప్పుడు బొకేలు ఇచ్చారు ఇక్కడ, దాంట్లో కలువలు, తామరలు లేవు, దాంట్లో గులాబీ పూలు ఉన్నాయి. కలువలు, తామరలు చూడడానికి మనం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుడి కాళ్ళ దగ్గర చూడండి, అక్కడ ఏవి కనిపిస్తాయి మీకు? కలువలు, తామరలు. కాబట్టి ఎక్కడ పుట్టాయి అవి? చెరువులో, బురదలో పుట్టాయి. ఎక్కడికి చేరాయి అవి? అందువల్ల దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఎక్కడ పుట్టామో ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది మనకు ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పేద కుటుంబంలో పుట్టాను, చిన్న కుటుంబంలో పుట్టాను, నేనేమీ చేయలేను అని చాలామంది నిరుత్సాహపడుతుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ పుట్టారు మీకు తెలీదు? ఆయన ఏ పరిస్థితిలో పుట్టారు, ఏ పరిస్థితుల్లో పెరిగారు, కానీ ఆయన అన్నాడు, నేను దేశానికి ఉపయోగపడే పని చేస్తానని ఒక సాధనాన్ని ఆయన ఎన్నుకున్నారు. ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నుకున్న సాధనం? చదవడం, విద్య. ఆయన చదవడం మొదలుపెట్టాడనమాట. ఆయన లండన్లో ఉన్నప్పుడు ప్రతి లైబ్రరీ తిరిగాడు ఆయన. ఆ లైబ్రరీ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతను వచ్చి చెప్పే వరకు లైబ్రరీలో కూర్చునేవాడు. అందువల్ల ఆ విద్య వల్ల ఈరోజు మనకేమిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? భారత రాజ్యాంగాన్ని మనకిచ్చారు. అంటే ఏ పుస్తకాన్ని, ఏ గ్రంథాన్ని మనం చూసుకొని మన దేశాన్ని నడుపుకుంటున్నామో అటువంటిది ఒక చిన్న కుగ్రామంలో అప్పటి పరిస్థితులలో దళిత సమాజంలో పుట్టిన ఒక వ్యక్తి భారతదేశానికంతా కూడా ఆదర్శం కాగలిగాడన్నమాట. దానికి ఒకే ఒక కారణం ఏంటి? చదువుకోవడం, విద్య. అందువల్ల మనం ఏ పరిస్థితిలో పుట్టినా కూడా బ్రహ్మాండంగా విద్యను అభ్యసిస్తే మనము ఉన్నత స్థానాలకు చేరవచ్చని ఆ మహానుభావుడు మనకు సూచించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఏ ఊర్లో పుట్టారా? చెప్పు ఏ ఊర్లో తమిళనాడు. ఇంకా ఎక్కడ ఎక్కడ తమిళనాడులో ఎక్కడ పుట్టారు? రామేశ్వరంలో పుట్టాడు. వెరీ గుడ్. వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడు తెలుసా నీకు? ఆయన చిన్న పడవ పెట్టుకొని రామేశ్వరంలో వచ్చిన యాత్రికులకంతా తిప్పేవాడు ఆ పడవలో. కలాం గారు ఏం చేసేవారంటే, వాళ్ళ బంధువుతో రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు. వెళ్ళి అప్పుడు రైల్వే స్టేషన్లో, రైల్లో న్యూస్ పేపర్లు వచ్చాయి, మనం చదువుతాం కదా పేపర్లు, ఆ పేపర్లు రైల్లోంచి బయటికి ఇసిరేసేవాళ్ళు. ఆయన వాళ్ళ బంధువు పట్టుకొని ఆ ఊర్లో రామేశ్వరం అంతా పేపర్లు పంచిపెట్టేవాళ్ళు. పంచిపెట్టి దాని నుంచి వచ్చే డబ్బులతో, వాళ్ళ నాన్నగారు చేసిన సహాయంతో ఆయన చదువుకొని ఏమయ్యారు డాక్టర్ కలాం గారు? సైంటిస్ట్. అయిన తర్వాత ఇంకా ఏమయ్యారు ఆయన?
మిసైల్స్ తయారు చేశారు, భారతదేశానికి రక్షణకు కావాల్సిన మిసైల్స్. ఆ తర్వాత ఫైనల్ గా ఏమయ్యారు ఆయన? భారతదేశానికి ఏమయ్యారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి అయ్యారు. ఎక్కడ పుట్టారు? రామేశ్వరంలో. ఎక్కడికి చేరారు ఆయన? రాష్ట్రపతి భవనానికి చేరి ప్రజల రాష్ట్రపతి అని అనిపించుకుంటాను ఆయన, ప్రజల రాష్ట్రపతి అనిపించుకున్నాడు. దానికి ఒకే ఒక కారణం ఆయన దేనివల్ల అయ్యారు ఆయన? చదువుకున్నారు, కష్టపడ్డారు. కాబట్టి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఉన్నత స్థానాలను చేరుకుంటారన్నమాట. దానికి ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. ఈ ఇద్దరి మహానుభావుల గురించి నేను చెప్పాను. అందువల్ల ఎంతోమంది, జ్యోతిబా ఫూలే గురించి గారు చెప్పారు, రాములు గారు, సావిత్రిబాయి ఫూలే గురించి చెప్పారు, వీళ్ళంతా కూడా సమాజానికి ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. అందుకనే ఒక పుస్తకంలో నేను చదివాను, ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, మనం పుట్టినప్పుడు మనకు దేహం వస్తుంది. మనం పుట్టినప్పుడు ఏమవుతుంది? మనకి దేహం వస్తుంది. చిన్న పిల్లలుగా పుడతాం మనం. చనిపోయిన తర్వాత ఎక్కడ చేరతాం మనము? దేవుడి దగ్గరికి చేరామంట. జనరల్గా మనం ఏమంటాం? ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటారు. పుట్టినప్పుడు మనకు దేహం వస్తుంది, చనిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, ఈ దేహానికి ఆ దేవుడికి మధ్య దేశం ఒకటి ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి అని ఆయన మహానుభావుడు చెప్పాడు. మనం పుట్టి చనిపోయే లోపల ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని ఆ మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు ఆ చేస్తున్న మహానుభావుడే మా మిత్రుడు శ్రీనివాస్ గారు. అది నేను ఆయన అనుకున్నాడు, నేను ఏదైనా చెయ్యాలి సమాజానికి అనుకున్నాడు. మిమ్మల్ని అందరినీ తన పిల్లలు అనుకున్నాడు. లిటరల్గా నేను ఆయన ఎప్పుడు అసూయపడుతుంటాను, ఇంతమంది పిల్లలు ఉన్నారు శ్రీనివాస్ గారు మీకు అని చెప్పేసి. సమాజాన్ని తన పిల్లలుగా చేసుకున్నాడు అనమాట. మిమ్మల్ని అందరినీ కూడా చేసుకుని ఆహార నిశలు మీకోసమే ఆలోచిస్తుంటాడు ఆయన. ఇక ఆయన రాత్రి ఆయన ఎప్పుడైనా కలలు కంటుంటే కూడా మాట్లాడతారేమో, ఎప్పుడైనా ఒక టేప్ రికార్డర్ పెట్టాలి ఆయన పక్కన. ఆ కలల్లో కూడా ఆయన మీ గురించే మాట్లాడుతుంటాడు. అటువంటి మహానుభావుడు ఆయన అనమాట శ్రీనివాస్. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి, సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అని అనుకుని ఆ మహానుభావుడు బ్రహ్మాండంగా కొద్ది, ఐ థింక్ 20, ఎంతమందితో మొదలుపెట్టారండి? 20 మందా? 32తో మొదలుపెట్టి ఈరోజు 450. చూడండి ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నాడు. అంటే దేహానికి దేవుడికి మధ్య ఏముంది? దేశం. అంటే మీరంతా ఆయనకు దేశం అనమాట. కాబట్టి మీ గురించే పరితపిస్తుంటాడు ఆయన, మీ గురించే ఆలోచిస్తుంటాడు. మిమ్మల్ని చూడండి, ఇక్కడ పిల్లలు వచ్చారు కొంతమంది, కార్పొరేట్లో పనిచేస్తున్నారు, రకరకాలుగా పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ వచ్చిందంటే నేను అడుగుతాను అదే, ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళ్ళారండి అంటే ఆయన ఒక లిస్టు చదువుతారు నాకు. ఈ అమ్మాయి ఇక్కడికి వెళ్ళిందండి, ఈ అబ్బాయి ఇక్కడికి వెళ్ళాడు, ఈ అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది, ఆయన లిస్టు చెప్తూనే ఉంటారనమాట. అందువల్ల అటువంటి మహానుభావుడికి కాకుండా ఎవరికి సత్కారం చేయాలి మనం? అందుకనే శిల్పకళా వేదికలో పిలిచి ఎవరైతే సమాజాని కోసం పనిచేస్తున్నారో ఒక 5 వ్యక్తులకు ఆ రోజు సన్మానం చేశాం. దాంట్లో మొదట మన శ్రీనివాస్ గారికి సన్మానం చేశాం. అదేవిధంగా ఈ ప్రయోజనం పొంది ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళా ట్రస్ట్కి మనం సహాయం చేయాలన్నది ఇక్కడ అందరు వక్తలు చేసిన ఇదనమాట. రేపు మీరు పెద్ద అయ్యి బ్రహ్మాండమైన ఉద్యోగాలు సంపాదిస్తారు, అప్పుడు ఏం చేయాలి? మొదటి శాలరీ ఏం చేయాలి మీరు? ట్రస్ట్కి. ఎందుకంటే ఏదైతే అమ్మ మనకు, ఈ ట్రస్ట్ మనకు ఏదైతే ఆదరించి మనల్ని పోషించిందో ఆ ట్రస్ట్ను మళ్ళీ మనం పోషించగలమంట. అందుకనే దాని నేమ్ ట్రస్ట్, విశ్వాసం. మీ మీద ఏ విధమైన విశ్వాసం పెట్టారో మీరు కూడా మళ్ళీ అదే విధమైన విశ్వాసాన్ని పెట్టగలగాలి. ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. సమాజంలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరూ దోచుకుందామని చూస్తున్నారు, ఎక్కడైనా దొరుకుతుందా దాన్ని దోచేసుకుందామా అనే చూస్తున్నారు అనమాట. కానీ ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే, తనకున్నది ఇతరులకు ఇవ్వాలి అని ఆ మహానుభావుడు పనిచేస్తున్నాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. దక్షిణాఫ్రికాలో ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడంట. దక్షిణాఫ్రికాలో ఆయన వెళ్ళి రేగు పండ్లు తీసుకెళ్లాడు, ఒక పెద్ద బుట్టలు రేగు పండ్లు తింటాం కదా మనం. ఆ రేగు పండ్లు ఒక బుట్టలో తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆదివాసీ పిల్లలందరినీ పిలిచాడంట. నేను అక్కడ రేగు పండ్లు పెట్టాను, మీరు వెళ్ళి తీసుకోండి అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పిల్లలందరూ వెళ్ళి అక్కడ ఆ రేగు పళ్ళను కిందికి పడేసి ఎవరికి కావాల్సింది వాళ్ళు పీకేసుకుంటారు అని అనుకున్నాడట. కానీ ఈ పిల్లలంతా ఏం చేశారంటే, అక్కడ కూర్చొని అందరూ కూర్చొని ఆ రేగు పళ్ళను అన్నింటినీ తీసి అందరికీ సమంగా వాటాలు పంచుకొని ఆ రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ రేగు పళ్ళు వాళ్లకు ఇచ్చారట. దీన్నే అంటారు సంస్కారం. దాన్ని సంస్కారం అంటాం.
ఏ వ్యక్తిలో అయితే ఈ సంస్కారం ఉంటుందో ఆ వ్యక్తి తన గురించి ఆలోచించడు, తనకేదైనా దొరికితే అందరికీ పంచాలి అనుకుంటాడు. అటువంటి సంస్కారాన్ని శ్రీనివాస్ గారు పిఎస్ఎస్ ట్రస్ట్ సభ్యులు మీ అందరికీ ఇస్తున్నారన్నమాట. అంటే మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి, మిగతా వాళ్లకు పంచాలి, అందరం సమానంగా పంచుకుందాం, మనం మనకు మాత్రమే కాదు అని అటువంటి సంస్కారం రావాలి. అందుకనే ఎప్పుడు మనం ఏమంటాం, చదువు సంస్కారం, విద్య విద్యతో పాటు ఇంకేమంటాం, వినయం. కాబట్టి చదువుతో పాటు ఎవరికైతే సంస్కారం ఉంటుందో వాళ్లే గొప్పవాళ్ళు కాగలరు, ఎవరికైతే విద్యతో పాటు వినయం ఉంటుందో వాళ్లే. కాబట్టి మనకు కేవలం మనం మార్కులు రావడం కాదు, మార్కులతో పాటు ఇంకేమేమి రావాలి, మనకు సంస్కారం రావాలి, వినయం రావాలి. ఎవరైతే ఇవన్నీ తీసుకుంటారో వాళ్లే గొప్ప వ్యక్తులు అవుతారన్నమాట. ఇప్పుడు సమాజంలో ఎవరి పేర్లు అయితే నడుస్తున్నాయో వాళ్ళందరిలో చూడండి, ఖచ్చితంగా వాళ్ళందరిలో వినయం ఉంది, వాళ్ళందరిలో కూడా సంస్కారం ఉంది. అందువల్ల ఈ ట్రస్ట్తో చదువుతున్న మీ పిల్లలందరినీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంతో చక్కగా మనం ప్రవర్తన ఉండాలి మనది. మనం పెద్దలు కనిపించగానే వాళ్లకు వినయంతో మనం ప్రవర్తించాలి, పెద్దలు కనపడగానే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేయాలి. ఇదంతా భారతదేశం యొక్క సంస్కారం అన్నమాట. మనం ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చకండి, భారతదేశం సంస్కారమే వేరు. అటువంటి సంస్కారాన్ని మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు, లేకుంటే వాటర్ ట్యాంక్లో క్లాస్ రూమ్లో ఏంటండి ఎవరైనా ఆలోచించారా? ఇలాగ నేను ఆశ్చర్యపోయాను. ఆయన మొదట అన్నారు, సార్ వాటర్ ట్యాంక్లో మా క్లాస్ రూమ్లు ఉన్నాయి. నేను ఆలోచించలేదు ఎలా ఉంటుంది వాటర్ రూమ్లో క్లాస్ రూమ్ అంటే. నేను అనుకున్నాను ఏదో పైన ఏమన్నా ఆయన నీళ్లలో నింపి వీళ్ళకి చదువు చెప్తాడా అని చెప్పేసి చూస్తే, ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోయాను నేను. ఏదైతే ఒక వాటర్ ట్యాంక్ ఉందో ఆ వాటర్ ట్యాంక్ని ఏ విధంగా మనం వాడచ్చు అని చెప్పేసి ఆయన క్లాస్ రూమ్లో అవి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను అన్నమాట. ఎందుకంటే ఒక సంకల్పం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, ఒక సంకల్పం మనలో ఎక్కడైతే ఉంటుందో పనిముట్లు అవే సమకూరుతాయని రామాయణంలో రాశారన్నమాట. మన సంకల్పం బ్రహ్మాండంగా ఉంటే ఖచ్చితంగా అన్ని పనిముట్లు మనకు వస్తుంటాయి. శ్రీనివాస్ గారి సంకల్పం బ్రహ్మాండంగా ఉంది. సమాజంలో ఉన్న పిల్లలను నేను ఉద్ధరించాలి, వాళ్లకు బ్రహ్మాండమైన చదువు ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి అనుకున్నారు, పనిముట్లన్నీ ఇక్కడ వచ్చేసాయి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా పనిముట్లు అన్నమాట. వచ్చేసారు, కృష్ణారెడ్డి గారు వచ్చారు, రమేష్ గారు వచ్చారు, రామ్ కోటయ్య గారు వచ్చారు, అంకమ్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఏం గొప్పది, సంకల్పం గొప్పది. అదేవిధంగా మీరు కూడా జీవితంలో సంకల్పం చేసుకున్నారంటే మీకు కూడా బ్రహ్మాండంగా సదుపాయాలు దొరుకుతాయన్నమాట. అటువంటి మహానుభావుడి కార్యక్రమానికి